గతంలో పాకిస్తాన్ కనుక అనేక రకాలైనటువంటి ఎత్తులు వేస్తుంది ప్రతి దానికి భారత్ మీదన నెపం నెట్టడం ఆ తర్వాతన తన ఫెయిల్యూర్ బయటపడ్డాక అబ్బెబ్బే అంటూ తప్పుకోవడం జరుగుతూ ఉండేది ఇప్పుడు మళ్ళీ ఆ ధోరణిలోకి వచ్చేసారు ఎందుకు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం దిగిపోయింది కేవలం ఓ తాత్కాలిక ప్రభుత్వం దీంతో ప్రచార కోసం సైనికాధికారులు వాళ్ళ రక్షణ అధికారులు వీళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చేస్తున్నారు ఎవడికి నోటుకొచ్చింది వాడు కారు కోతలు కూసేస్తున్నారు ప్రభుత్వపు వాదన అనేది లేదు ఎవడు నోటుకొచ్చింది వాడు వాదించవచ్చు ప్రతి ఒక్కడు భారత్ను గురించి దోషిగా చూపెట్టే ప్రయత్నం చేస్తాడు వాళ్ళ దేశంలో క్రైస్తవుల మీద దాడులు జరిగినాయి ఎందుకయ్యా అంటే దైవ దూషణ అన్నటువంటి పేరుతో అల్లాని దూషించారన్నటువంటి పేరుతో చర్చిల మీద దాడులు చేశారు అట్లాగే బైబిల్ను దహనం చేశారు దీంతో ఆగ్రహించినటువంటి అమెరికా నిలదీసినటువంటి వేళ పాకిస్తాన్ సైన్యం ఏం చెప్తుందంటే ఈ ఘాతుకాల వెనకాల భారత్ పాత్ర ఉందంటే చర్చిలు తగలబెట్టించడం వీటి వెనకాల మణిపూర్లో ఇట్లాంటి చర్యలకు పాల్పడినటువంటి భారత్ విషయాన్ని తామే బయటికి తెచ్చి ప్రపంచానికి చెప్పారట దీంతో భారత్ ఆ అంశాన్ని తమ దేశంలో కూడా సృష్టించడం కోసం డైవర్ట్ చేయడం కోసం ఈ కుట్ర పన్నుతోంది భారతదేశంలో మణిపూర్లో జరుగుతున్న వ్యవహారాల నుంచి ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించేందుకు పక్కదోవ పట్టించేందుకు అది కూడా అక్కడ కూడా చర్చిల మీద దాడి అన్నారు కాబట్టి మా దేశంలో చర్చిల మీద దాడి చేయించి అక్కడ విషయాల్ని పక్కదోవ పట్టించేసేటువంటి ప్రయత్నం చేస్తోందంటూ సరికొత్త కుట్ర సిద్ధాంతాన్ని అల్లి చెప్పడం ప్రారంభించింది పాక్ సైన్యం.